సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం డైరెక్టర్ ముప్పలేశివ గారు మీకు కూడా సుమన్ టీవీకి స్వాగతం వండర్ఫుల్ థ్యాంక్ యూ ప్రజెంట్ జనరేషన్లో డైరెక్టర్స్ వచ్చేస్తే ఇప్పుడు రాజమౌళి గారు తెలుగు సినిమాని నేషనల్ రేంజ్కి ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లారు మీ తర్వాత జనరేషన్లో వచ్చిన రాజమౌళి గారి గురించి ఏం చెప్పారు వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే రాజమౌళి ఫ్రమ్ ది బిగినింగ్ నాకు నిజంగా ప్యారలల్గా రాజమౌళి గారితో ట్రావెల్ చేస్తూ కొంతకాలం వచ్చాను నేను కూడా బట్ అపజయం ఎరగని ధీరుడు దర్శకు ధీరుడు అనిపించుకున్నాడు దేశ విదేశాల్లో తన పేరుని మోత మోగించాడు ఆయన గురించి చెప్పాలంటే నిజంగా వర్ఖాలి తన ఫాదరు సబ్జెక్టు రాసిన సబ్జెక్టుని తాను ఎంతగా ఎలివేట్ చేసుకుంటూ ఊహించుకుంటూ దాన్ని సెల్యులైడ్ మీద ఇంత చక్కగా మలిచిన దర్శకుడు అంటే తండ్రి కొడుకుల్లో అంత గొప్ప ట్రావెలింగ్ అనేది మనం ఇండస్ట్రీలో కొత్త వరవడి కొత్త వరవడి చాలా డెడికేట్గా వర్క్ చేస్తాడు దానికి మించి ఆయన మనస్తత్వం చాలా మంచిది ఎవరిని నొప్పించిన మనస్తత్వం ఎవరితో ఆయన హంబుల్గా తను ఎంతవరకు అంటే అంతవరకే ఇప్పుడు త్రిబుల్ ఆర్ మేకింగ్ వీడియో ఒకటి పెట్టారు నేను చాలా ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ చూస్తుంటారు మీరు అంటే త్రిబుల్ ఆర్ మీద ఎక్సలెంట్ గా ఉంటుంది అందులో డౌట్ ఏముంది ఉంది అందులో తన ఆలోచనలకు తగ్గట్టు ఇద్దరు ఆర్టిస్టులని బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఎన్టీఆర్ ఇద్దరు సింహాలు సింహాలను ఎన్నుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ దానికి పూర్తి న్యాయం చేస్తాడు నేను మధ్యలో అనుకున్నాను ఇది కొంచెం మెత్తపడుతుంది అనుకున్న టైంలో ఈ ఈ ట్రైలర్ వచ్చి తీసుకెళ్ళింది మేకింగ్ వీడియో ఒక బ్లాస్టింగ్ లాగా మార్కెట్ మొత్తం ఒకసారి కరెంట్ పెట్టినట్టు చాలా అయింది యాక్చువల్గా టూ డేస్ బ్యాకే చూసాను చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన రామకృష్ణ స్టూడియో సినీ స్టూడియోస్ లో కూడా శుభలేఖలు అనే సినిమా చేశారు ఎన్టీఆర్ గారు బ్యానర్లో పనిచేయడం పట్ల మీ అనుభూతి ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తారు ఎన్టీఆర్ గారు బ్యానర్లో అంటే రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియో ఆ బ్యానర్లో నుంచి కబుర్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఒకరోజు నందమూరి రమేష్ గారు ఫోన్ చేసి శివ ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పాను అన్నారు నాకు ఎన్టీఆర్ స్టూడియో నుంచి అంటే ఆ రోజులు రామకృష్ణ థియేటర్స్ అంటే ఎంత వండర్గా ఉండేవి హైదరాబాద్ వచ్చిన వాళ్ళంతా రామకృష్ణ థియేటర్స్ ఒక లుక్ వేసేవాళ్ళని చూడడం అనేది ట్రిప్ బాగా ఆ బ్యానర్ నుంచి ఒక ఆఫర్ రావటం నేను వెంటనే సతీష్ వేగ్నేశ ఇప్పుడు మన ఆవిడ ఉన్నాడు కదా ఆ సతీష్ వేగ్నేశ నా దగ్గరికి మొట్టమొదటి వచ్చినప్పుడు చెప్పిన కథ అది శుభలేఖలు అనేది నాకు ఆ కథలో అంటే యాక్చువల్గా మొట్టమొదటి జగపతి బాబు అనుకున్నాము అంటే ఎక్కువ లేడీస్ ఫాలోయింగ్ ఉండాల హీరోకి ఆ టైంలో జగపతి బాబు మంచి పీక్స్లో ఉన్నారు ఆ టైంలో జగపతి బాబుతో నేను కొన్ని సిట్టింగ్స్ కూడా వేశాం ఏది సతీష్ వేగ్నేశ నేను జగపతి బాబు శంకర్ మధుమురళి గారు ఇలా వేసిన తర్వాత ఎందుకో తను డ్రాప్ అయ్యాడు జగపతి బాబు అప్పుడు శ్రీకాంత్ని పెట్టి చేసామండి ఓకే మంచి సినిమానే బట్ ఎందుకో మిస్ఫైర్ అయింది అది శుభలేఖలు ఆడియో మంచి హిట్ అయింది నాకు అందులో ఒక మర్చిపోలేని సంఘటన ఏంటంటే ఎన్టీ రామారావు గారు ట్రావెల్ చేసిన కారు స్వయంగా ఏ డ్రైవర్తో అయితే ట్రావెల్ చేశాడు అది మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేది అదొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ మహాన్భావుడు ఎన్టీఆర్ అది వస్తున్నప్పుడు నేను చెప్పేవాడిని ఎంత అదృష్టవంతున్నాయా నువ్వు డ్రైవ్ చేస్తుంటే అన్నగారు కూర్చున్న కార్లో నేను నేను మీ ఆఫీస్ రావటం అనేది ఎంత గ్రేట్ సినిమా కూడా ఎంత బాగా సక్సెస్ అవ్వాలని అనుకున్నాం కానీ ఆ టైం నేను ఎందుకో ఇప్పటికే ఆ బాధ రామకృష్ణ సినీ స్టూడియోస్కి ఒక అంటే దాదాపు ఫార్టీ డేస్ ఆడింది కానీ పెద్ద నేమ్ ఆ పిక్చర్కి అంటే సబ్జెక్ట్లోనే కొద్దిగా చిన్న ఒకే హీరో రెండు వేషాలు వేయటం అది జీర్ణించుకోలేకపోయారు సెవంతి మూవీస్ బ్యానర్లో మీరు మంచి హిట్ ఇచ్చారు గిల్లి కజ్జాలు ఆ ప్రాజెక్టు గురించి రవికిషోర్ గారి గురించి మీరు ఏం చెప్తారు ఎక్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది కూడా రవికిషోర్ గారు ఎలా ఉంటుందంటే చాలా జోవీలుగా ఉంటుంది ఒక ఆఫీస్ కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ చాలా ఒక సినిమా చేస్తున్నాం అనేది ఉండదు అక్కడ ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ రవికిషోర్ గారు తీసిన సినిమాలు కూడా చాలా ఉల్లాసంగా ఉంటాయి లేడీస్ టైలర్ కానీ ఉండే బలరాం కృష్ణుడు వీళ్ళు చేసిన మూవీస్ అన్నీ సోల్ ఓరియెంటెడ్ అందులో సోల్ కంపల్సరీగా ఉంటుంది సోల్ లేకపోతే ఆయన అసలు సినిమానే ఎగిరే ఖాళీగా ఉంటాడతా అలాంటిది ఒక ఫైన్ మార్నింగ్ స్రవంతి నుంచి నాకు ఫోన్ రావటం నేను వెళ్ళి కలిసి గిల్లి కట్ చేయాలని ఒక మలయాళం మూవీ ఇది చూడు ఎలా ఉందో అని అంటే నాకు చూడగానే నచ్చింది అంటే కంటెంటు మనం మార్చుకోవాల్సింది ఎక్కువ ఉంది బట్ ఆ టిస్ట్ చాలా బాగుంటుంది సెంట్రల్ ఐడియా హీరో హీరోయిన్ కి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ కాలేజ్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది సో ఇక దీంతో ఇంత మంచి బ్యానరు చక్కగా పబ్లిసిటీ చేయగలిగిన బ్యానర్ ఉంటే ఇంకా నాకు అధైర్యం ఏమి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా శ్రీకాంత్ వీళ్తో చేసాం ఆ పిక్చర్ మీనా రాసి అద్భుతమైన ఆర్టిస్టులు వేమూర్ రవి గారు ఇందాక వేమూర్ రవి గారు అద్భుతం ఆయన కన్సీవ్ చేసే విధానం కూడా సీన్ కన్సీవ్ చేసి శివ ఇది బాగుంటుందా లేదా అని ఒక అడిగేవాడు అందులో ఉండే ఎంటర్టైన్మెంట్ ట్రాకు బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి శివాజీ అని అది ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉండే ట్రాక్ తీసుకొచ్చి అందులో పెట్టాను అన్నమాట రాముల వారికి ఒక భక్త శబరి ఒక మోసంగా ఎవడన్నా రాములు వారు గెటప్ వేసుకుని వెళ్తే ఎలా వినోదాన్ని పంచుతుంది దాన్ని కొంచెం ప్యారడైజ్ చేసి చేసాం సో అలాంటి బ్యానర్లు మంచి సక్సెస్ఫుల్లీ మూవీ ఇచ్చాను అయితే మన అదృష్టం ఏంటంటే ప్రతి మూవీకి రెండు సూపరేట్ సాంగ్స్ ఇవ్వటం అనేది నాకు నాకు నిజంగా అన్ని అన్ని సినిమాల్లో ఇప్పుడు ప్రపంచమా క్షమించుమా నాకు నీకు పనేమి ఏం లేదమ్మా అదొకటి సరదాగా సినిమాకి వెళితే క్యాసిన్ హై అందులో కూడా ఒక గ్రేట్ రైటర్ వాడు ఎవడు సురేంద్ర హై అనేది ఒక మంచి కాయిన్ అనిపించి అతనికి కూడా అవకాశం ఇచ్చాం చాలా వండర్ఫుల్ వినిపించారు మీరు ఆ పాట ఫస్ట్ రికార్డ్ అయ్యి వచ్చినప్పుడు వినిపించారు ఈ తరం ఫిలిమ్స్ తరం బాబురావు గారిది సినిమా ఆయన కూడా అంతే ఆ సోల్ మంచి ఆ కంటెంట్ ఉంటే తప్ప సినిమా దాని దానికోసం ఎన్ని రోజులైనా ఖాళీగా ఉంటాడు సో నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు అట్లాంటి బ్యానరు టీ కృష్ణని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్లో నేను దర్శకుడు అంటే ఆ బ్యానర్లో నేను ముందుగా వర్క్ చేయటం కూడా నాకు ఉపయోగపడతాను అంతకుముందు చేశారు ప్రజాస్వామ్యం ఎప్పుడైతే వర్క్ చేశామో వాళ్ళకి శివ ఒకరోజు అంటే గమ్మత అయిన మాట చెప్తా బాబురావు గారు ఎప్పుడు నన్ను నువ్వు జన్మలో డైరెక్టర్ అవ్వని తిట్టేవాడు జన్మలో డైరెక్టర్ అవ్వని తిట్టేవాడు వన్ ఫైన్ మార్నింగ్ ఆయన ఫోన్ చేసేటప్పుడు నమస్కారం పెట్టి సార్ పిలిచారు కదా చేస్తాను ఈ బ్యానర్లో చేస్తానని అమ్మాయి కోసం చేస్తాను అమ్మాయి కోసం వండర్ఫుల్ ఈ రోజు కూడా ప్రేక్షకులు ఉన్నారు అమ్మాయి కోసం సినిమా దాంతో చాలామంది కనెక్ట్ అవుతారు ఒక సాయి కుమార్ గారి క్యారెక్టర్తో చాలామంది కనెక్ట్ అవుతారు